నిట్క్యాప్ మాదిగ చర్మకార సంస్థగా ప్రకటించాలని ఇందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి 13 జిల్లాల్లో లెదర్ పార్కులు పునఃప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పెరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాదిగ చైతన్య సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ తోళ్ల పరిశ్రమ అడ్డుకుంటున్న కొందరు వ్యక్తులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకొని పరిశ్రమ పనులు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జేపీఎంఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తెలుగు రాష్ట్రాలు చేరిన ఇక్కడ రాష్ట్ర కార్యదర్శి కావూరి జయకుమార్ మాదిగ మేమందరం కూడా ఇక్కడ ప్రధాన మా డిమాండ్ల సాధన కోసం ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మేము ప్రధానంగా ఇక్కడే మాట్లాడుతున్నాం. 27 ఏళ్ళుగా మాదిగలు చేస్తున్న ఎస్సీలను ఏపీసీ గ్రూపులుగా వర్గీకరించాలని డిమాండ్ లక్ష్య సాధన కోసం ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు పర్యటించి మాదిగలు చైతన్యవంతులు చేసి నియోజకవర్గ సదస్సులు నిర్వహించి భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద తవడపేడ తెలుసుకునే దానికి మేము సిద్ధపడుతున్నామని తెలియజేస్తా ఉన్నాం. మా డిమాండ్లో ప్రధాన డిమాండ్ ఎస్సీల వర్గీకరణ ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేసేదానికి కృషి చేయాలన్న బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. మరి మాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు, మాది కార్పొరేషన్కి నిధులు వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి లిడికాపును కూడా చైర్మన్ నియమించారు, ఆ లిడికాపును మాదిగ చర్మకార సంస్థగా మార్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో మాదిగలకి చిన్న చూపు చూశారు. మాదిగలకి మరి మాల మాదిగలు సమానంగా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది, బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల్లో కూడా సముచిత స్థానం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కృష్ణపట్నం తోళ్ల పరిశ్రమని కొంతమంది వ్యక్తులు అక్కడ అడ్డుపడతా ఉన్నారు, వాటిని కూడా వెంటనే అడ్డు తొలగించి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని అడ్డు తొలగించి వెంటనే మరి అక్కడ సముచిత అక్కడ కృష్ణపట్నం తోళ్ల పరిశ్రమ పనులు వెంటనే ప్రారంభించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాలు పర్యటించి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మరి మా డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టే దానికోసం 175 నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాం. ఇది దీంట్లో క్రమంగానే చలో అమరావతికి పెద్ద ఎత్తున మేము పిలుపునిపోతున్నాం అనుకునే సందర్భంగా మేము తెలియజేస్తాం. నా పేరు కావూరి జయకుమార్ మాదిగ ఏపీఎంఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిని. మా రాష్ట్ర అధ్యక్షులు మా మాదిగల ఆశాజ్యోతి శ్రీ పేరుపోగు వెంకటేశ్వర మాదిగ నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధన లక్ష్యంగా మాది కార్పొరేషన్ నిధుల కోసం మా జాతిపై జరుగుతున్న దాడులకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో చైతన్యం చేస్తూ కమిటీలు వేస్తూ ముందుకు పోతున్నాం. అదే రకంగా రానున్న 10-15 తారీఖుల్లో పర్చూరు నియోజకవర్గంలో కూడా సదస్సు చేపట్టబోతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. బీజేపీ ప్రభుత్వం 100 రోజులు వర్గీకరణ చేస్తానని ఇప్పటికి 7 సంవత్సరాలు గడిచినా కానీ మాదిగలంటే నిర్లక్ష్య వైఖరితో వర్గీకరణ చేయకపోవడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగ వెంకటేశ్వర మాదిగ నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా పర్యటించి జిల్లా నలుమూల నుంచి ఈ ప్రభుత్వం పేద మేము దండయాత్ర చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. కల్పించాలి వర్గీకరణకు చట్టబద్ధత, కల్పించాలి వర్గీకరణకు చట్టబద్ధత, కల్పించాలి వర్గీకరణకు చట్టబద్ధత. బట్టడం.